గత కొన్నాళ్లుగా విదేశాలలో ఉన్న యూట్యూబర్ హర్ష సాయి ఉన్నట్టుండి శంషాబాద్ లో ప్రత్యక్షమయ్యాడు తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమన్నారు తాను కథ రాసి తీసిన సినిమాలకు వాళ్లు కాపీ రైట్స్ అడగడం ఏంటని ప్రశ్నించారు తాను ఎక్కడా ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదన్నారు హర్ష సాయి మనీ మేక్స్ థింగ్స్ అంటారు ఇప్పుడు అదే జరిగిందన్నారు కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేశారని కానీ పోలీసుల విచారణలో నిజ నిజాలు బయటికి వచ్చాయి కాబట్టే ఈ రోజు తనకు కోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు హర్ష సాయి సెప్టెంబర్ నెల ఇరవై నాలుగున ఓ యువతి హర్ష నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిందే తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపించింది రెండు కోట్ల రూపాయలు సైతం తీసుకున్నాడని ఫిర్యాదులో చెప్పింది దీంతో హర్ష కేసు నమోదైంది అప్పటి నుండి హర్ష సాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు ఏ క్షణమైనా అరెస్ట్ అవుతాడన్న ప్రచారం సాగుతుండగా హైకోర్టు అతడికి బెయిల్ ఇచ్చింది దీంతో కొన్నాళ్లుగా విదేశాల్లో ఉన్న హర్ష సాయి ఉన్నట్టుండి శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రత్యక్షమయ్యాడు తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమన్న హర్ష సాయి నిజాలు బయటకొచ్చాయి కాబట్టే కోర్టు తనకు బెయిల్ ఇచ్చిందన్నాడు